అనుకోవడం మేడం అసెంబ్లీ అంటే రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీకి ఆ పవర్స్ ఉంటాయి అంటే ఒకటి క్రియేట్ చేయాలన్నా లేకపోతే అబాలిష్ చేయాలన్నా కూడా రాష్ట్ర అసెంబ్లీకి ఉన్నటువంటి ఒక ఈ పవర్స్ తో అది రిజల్యూషన్ పంపిస్తే కేంద్రము కేంద్ర కేబినెట్ దాని మీద చర్చించి పార్లమెంట్ లో ఆ రిజల్యూషన్ ను దాన్ని ఆమోదింపజేయడమా అనేటువంటిది రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు. కానీ మేము అనుకున్నట్టుగా ఇప్పుడు 22 నెలలు కిందట పంపించినటువంటి విషయంలో ఆనాడు పంపించడానికి కూడా ముఖ్య కారణం అంటే ఇంకొకటి కూడా రాజ్యాంగంలో ఇప్పుడు ఏ విధంగా రాజ్యసభ లోకసభకు ఉన్నటువంటి ఈక్వల్ పవర్స్ కూడా ఇక్కడ అసెంబ్లీకి కౌన్సిల్ కు ఉండదు. మోస్ట్లీ కౌన్సిల్ ఇట్ ఇస్ అన్ అడ్వైజరీ బాడీ. ఏంటంటే ఒకసారి ఏదైనా బిల్లులు గా అసెంబ్లీ పంపిస్తే మళ్ళీ దాన్ని కౌన్సిల్ తిరస్కరిస్తే మళ్ళీ రెండోసారి అసెంబ్లీ పంపించిన తర్వాత కౌన్సిల్ కి ఎలాంటి అధికారం లేవు రాజ్యాంగ పరంగా. సో ఈ కానీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆయన అదే ఈసారి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి కౌన్సిల్లో మెజారిటీ ఉంది కాబట్టి దాన్ని మిస్యూజ్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు మరి చైర్మన్ గారిని అడ్డం పెట్టుకొని అదంతా కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేయనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఒక విధంగా బాధ కోపం కలిగినటువంటి మాట వాస్తవము. అందుకనే ఒక రిజల్యూషన్ కేంద్రానికి పంపించినారు. పంపించిన దాని మీద రాజ్యాంగబద్ధంగా కూడా కేంద్రము మరి ఏ నిర్ణయము తీసుకోకుండా ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇచ్చిన రిజల్యూషన్ కూడా అట్లే పెండింగ్ పెట్టడం జరిగింది. ఇది ఇది రాజ్యాంగ విరుద్ధం. ఏదైనా ఒక నిర్ణయం మరి ఉన్నటువంటి పవర్స్ ప్రకారం చేయాలి. సో ఇంకా మళ్ళీ ఇదంతా కూడా రేపు ఇబ్బంది అనేది లేకుండా మళ్ళీ ఒక్కసారి ఈ కౌన్సిల్ కొనసాగిద్దాము అనేటువంటి దానికి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఈ రెజల్యూషన్ పాస్ చేసి పంపడం జరుగుతుంది. ఏదేమైనా కూడా 2 సభల్లో ఒకే పార్టీకి ఒక మెజారిటీ కూడా ఉంది కాబట్టి ఇలాంటి అనిశ్చిత పరిస్థితి కానీ ఇలాంటి రాజ్యాంగమైనటువంటి ఏదైనా స్తంభన కానీ ఏది కలగకుండా స్మూత్ గా అన్ని బిల్లులు పాస్ చేసుకోవడము ప్రభుత్వం తన విధులను రాజ్యాంగబద్ధమైనటువంటి విధులను నిర్వహించడానికి సులభం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉంది.